మాజీ మంత్రి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ తన బినామీల కోసం గాలిబ్ షాహిద్ దర్గా ఆస్తులను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని జనసేన నేత పోతిన మహేష్ ఆరోపించారు. ఇందుకోసమే కొత్త కమిటీ పేరిట నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. గాలిబ్ షాహిద్ దర్గాపై అంత కక్ష సాధింపు ఎందుకో చెప్పాలని పోతిన మహేష్ ప్రశ్నించారు. అన్ని విడుదల చేయించండి, దాని మీద దృష్టి పెట్టకుండా గాలిబ్ షాహిద్ దర్గాకు చెందినటువంటి విలువైనటువంటి భూముల్ని మీ మిత్రుల చేతిలోనో మీ బినామీల చేతిలోనో పెట్టుకొని 1500 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల మీద మీ ఆధిపత్యం కోసమే కావాలని కొత్త కమిటీ వేయాలనేటువంటి నాటకాలు ఆడుతున్న మాట నిజమా కాదా? అసలు అక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డ్ వక్ఫ్ యాక్ట్ ని అనుసరించి గాలిబ్ షాహిద్ దర్గా యాజమాన్యానికి డైరెక్ట్ మేనేజ్మెంట్ కింద 2 సంవత్సరాల కాలపరిమితి ఇస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? దీనికి సమాధానం చెప్పండి. గతంలో 7% ఈ దర్గా వక్ఫ్ బోర్డుకి పన్ను కింద చెల్లిస్తూ ఉంటే ఈ రోజున డైరెక్ట్ మేనేజ్మెంట్ కింద 20% వక్ఫ్ బోర్డుకి చెల్లించేలాగా 80% దర్గా కింద ఉంచుకునేలాగా ఒప్పందం కుదుర్చుకుంటే అది మంచిది కాదా? అది మంచిది కాదా? దీనికి మీరు సమాధానం చెప్పండి. ఇవన్నీ వదిలేసి ఏపీ సర్కార్కు బిగ్